తీవ్ర అనారోగ్యంతో గాయత్రి గుప్త లక్షల్లో వైద్యం ఖర్చు ఇక వివరాలకు వెళ్తే కాంట్రవర్సీకి కేరఫ్గా నిలిచిన నటి గాయత్రి గుప్తా ఆ మధ్య మీటు క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా నడిచిన టైంలో గాయత్రి గుప్త పేరు ఎక్కువగా వినిపించింది బోల్డ్గా కనిపిస్తూ అంతే బోల్డ్గా కామెంట్లు చేసే ఈ బామ్మకు ఇప్పుడు పరిస్థితి బాగాలేదు అనారోగ్యంతో హాస్పిటల్కి పరిమితమైనట్లుగా తెలుస్తుంది ఆమె రుమాటైడ్ ఆర్థరైటిస్ గురైనట్టుగా సమాచారం అయితే ఆమె వైద్యానికి పన్నెండు లక్షల ఖర్చు అవుతుందట ఈ మేరకు విరాళాలు ఇచ్చే దాతల కోసం ఆమె ఎదురు చూస్తుంది ఇక ఇంపాక్ట్ గురు అనే స్వచ్ఛంద సంస్థ విరాళాలు సేకరణకు పూనుకుంది ఆల్రెడీ ఇప్పటి వరకు డెబ్బై మంది దాతలు తాముకు తోచేంత సహాయం చేసినట్టుగా కనిపిస్తుంది మొత్తంగా ఆమె వైద్యానికి పన్నెండు లక్షల ఖర్చు అవుతుందండగా ఇప్పుడు వరకు దాదాపు ఆమెకు లక్షన్నర వచ్చినట్లుగా తెలుస్తుంది ఈ మేరకు బిగ్ బాస్ కంటెస్టెంట్ అఖిల్ సైతం తన వంతుగా సహాయం చేసినట్టు కనిపిస్తుంది అఖిల్ తన వంతుగా సాయం చేసి గాయత్రి గుప్తకు భరోసానిచ్చాడు త్వరలో కోలుకోవాలని కోరుకున్నాడు ఇక గాయత్రి గుప్త కోసం ఇండస్ట్రీ ప్రముఖులు ఏదైనా సహాయం అందిస్తారా లేదా అన్నది చూడాలి ఫిదా సినిమాలో సాయి పల్లవి ఫ్రెండ్గా కనిపించిన గాయత్రి గుప్త అందరినీ మెప్పించింది కానీ గాయత్రి గుప్తకు నటిగా సరైన బ్రేక్ మాత్రం రాలేదు సోషల్ మీడియాలో గాయత్రి గుప్తకు మంచి ఫాలోయింగ్ ఉంది యూట్యూబ్ ఇంటర్వ్యూలు వీడియోల్లో ఆమె ఇచ్చే బోల్డ్ స్టేట్మెంట్లు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి సీత ఆన్ ది రోడ్ చిత్రంలో మెయిన్ లీడ్గా చేసింది ఐస్ క్రీమ్ టూలోనూ కనిపించింది కొబ్బరి మట్ట చిత్రంలోనూ నటించింది ఇలా చిన్న చిన్న చిత్రాలు పాత్రలు చేసుకుంటూ ఇండస్ట్రీలో కాలం నెట్టుకుంటూ వస్తున్న గాయత్రికి ఇప్పుడు ఆరోగ్యం దెబ్బతింది